4 ఇయర్స్. ఈరోజు వీడియోలో మన అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూని ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మన అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూని మనం ఆన్లైన్లో అయితే తెలుసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూని ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ధరణి వెబ్సైట్ అనమాట, dharani.telangana.gov.in అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ వెబ్సైట్ నుంచి మన యొక్క పట్టాదారు పాస్బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్గా వీడియో చేశాను. ఇప్పుడైతే మనము మన యొక్క ల్యాండ్ యొక్క అగ్రికల్చర్ వాల్యూని ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ల్యాండ్ డీటెయిల్ సర్చ్ వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఫర్ స్టాంప్ డ్యూటీ అలాగే ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ సర్చ్ ఈసీ డీటెయిల్స్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఫర్ స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పేసి వచ్చేసింది కదా. ఇక్కడ మనము స్పెసిఫిక్ మార్కెట్ వాల్యూ అనేది మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే క్లిక్ హియర్ టు కంటిన్యూ అన్నది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే చూడండి, వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఫర్ స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి స్టాంప్ డ్యూటీ కోసం మన యొక్క మార్కెట్ వాల్యూని ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ విలేజ్ ఆర్ టౌన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్ డివిజన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ సబ్ డివిజన్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మన యొక్క క్యాప్చర్ కోడ్ని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఫెచ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఫెచ్ పైన క్లిక్ చేయగానే చూడండి, మార్కెట్ వాల్యూ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి మనము ఇచ్చిన ఈ యొక్క సర్వే నెంబర్ ఆర్ డివిజన్ నెంబర్కి సంబంధించి మార్కెట్ వాల్యూ అయితే 1 ఎకర్కి ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మనము ఏ ల్యాండ్ యొక్క అంటే మన యొక్క ఏ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూ అయినా కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అలాగే సర్వే ఆర్ సబ్ డివిజన్ నెంబర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క మార్కెట్ వాల్యూని అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదే వ్యూస్ ఈ విధంగా మన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఆ యొక్క మార్కెట్ వాల్యూని ఆన్లైన్లో అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.